ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో నిర్వహిస్తున్న చారిత్రక పర్వతాల శివాలయం ప్రతిష్టాపన మహోత్సవంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు। ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరు వరంగల్ జిల్లా పర్వతగిరిలో పర్వతాల శివాలయం పునః ప్రారంభం కార్యక్రమాలు మహావైభవంగా జరుగుతున్నాయి। మూడు రోజుల పాటు జరిగే ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమాలను అన్ని తానే నిర్వహిస్తున్నారు ఎర్రబెల్లి। కాకతీయుల కాలం నాటి 800 ఏళ్ల చరిత్ర కలిగిన పర్వతాల శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో చారిత్రక దేవాలయంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు। దాతలు గ్రామస్తుల సహకారంతో ఊరి చివర ఉన్న దేవాలయాన్ని కొండపైకి చేర్చారు। మహా అద్భుతంగా ఆలయాన్ని పునః ప్రతిష్ఠించారు। మొదటి రోజు హోమం శివలింగంతో ఊరేగింపు నిర్వహించారు। రెండవ రోజు మహాలింగార్చన పంచామృత అభిషేకం కుంకుమార్చన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దంపతులు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు। జనవరి 28న మూడో రోజు యంత్రాభిషేకం విగ్రహ ప్రతిష్ఠ అనంతరం శివకళ్యాణం నిర్వహించారు। అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీష్ రావు సత్యవతి రాథోడ్ ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రముఖులు పాల్గొన్నారు। ఇది నేను ఒకటే హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేసేది మా వరంగల్ జిల్లాల కాకతీయ రాజులు కట్టిన టెంపుల్స్ శివాలయాలు చాలా ఉన్నాయి। కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రామప్ప గాని లక్నవరం గాని వేస్తంబల గాడి గాని కొంత పూర్వవైభవం వచ్చాది। ఇట్లా ప్రతి ఊర్లో కూడా కాకతీయ రాజులు కట్టిన శివాలయాలు ఉన్నాయి। వాటన్నిటిని కూడా మన పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకపోతే తప్పకుండా అవుతుంది। ఎందుకంటే యాదగిరి గుట్టను ఎట్టయితే చేశాడో ఇలా ప్రపంచంలో పేరు పోయేటట్టు చేశారు, రామప్పని అట్నే చేశారు, లక్నవరం అట్నే చేశారు, వేస్తంబాలు కూడా బాగా చేశారు। ఇవి పురాతనమైన టెంపుల్స్ కూడా కాకతీయరాజులు కట్టిన వరంగల్ జిల్లాలో చాలా ఉన్నాయి। హరిషన్న మీరు చొరవ చూపెట్టాలనేది నా రిక్వెస్ట్, దాని మీరు వస్తేనే పని అవుతుందనేది మా అందరు కూడా నమ్మకం। రామోహన్ ఒకే ఒక్క విషయం కోరినారు, చుట్టూ 200 ఎకరాల స్థలం ఉంది, మరి తూర్పున అద్భుతంగా పర్వతగిరి రిజర్వాయర్ దేవాదుల నీళ్లతో నిండుగా ఉన్న పర్వతగిరి రిజర్వాయర్ ఉంది, ఈ ప్రాంతాన్ని ఇంకా బాగా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడానికి సహకారం కావాలని అడిగారు। తప్పకుండా నేను దయాకరన్న రమేష్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని ఒక అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాల సహకారం అందిస్తాం। మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన హిందూ ధర్మ ప్రచారకుడు, ఆయన నిజమైనటువంటి హిందూ ధర్మ ప్రచారకుడు। కొంతమంది పెదవుల మీద నుంచి మాట్లాడితే హృదయాల్లో నుంచి చేసే నాయకుడు కేసీఆర్ గారు। ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల నిర్మాణం కానీ, మరి జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కానీ, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లాంటి అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణం కానీ, అటు కోటి లింగాల నుంచి మొదలుకుంటే ఎన్నో దేవాలయాలకు కూడా కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ వస్తున్నారు। మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఆయన ఎప్పుడు కూడా కాదనరు, మరి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి ఈ భూముల కేటాయింపు కానీ ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా మేము సంపూర్ణమైన సహకారం అందిస్తాం। దేవాలయం చాలా బాగా అదే రాతి శిలలతోని మరి ఈరోజు నిర్మించారు, కాంక్రీట్తో కట్టడం చాలా సులువు కానీ రాతి శిలలను తీసుకువచ్చి ఇక్కడ నిర్మించడం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం। అలాంటి ఒక మంచి కార్యక్రమం చేశారు, ఇలా వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా దర్శించుకుంటా ఉన్నారు। మరి ఆ శివుడి యొక్క ఆశీస్సులతో ఇంకా ఈ రాష్ట్రం బాగా అభివృద్ధిలో సాగాలి, దేశానికి దిక్సూచిగా నిలవాలి, మన కేసీఆర్ గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ శివుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రామ్మోహన్ అన్నకు దయాకరన్నకు రమేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు।